రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో దైవ దర్శనాలకు పలుచోట్ల భక్తులు పోటెత్తుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ముగింపు దశకు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో రేణుకా ఎల్లమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కొడివాల బియ్యం పోయడం ఆచారంగా వస్తున్నది. శ్రీ రేణుకా ఎల్లమ్మ మరి భక్తుల పాలిటగా కొలిచిన వారికి కొంగు బంగారంగా దుష్ట శక్తుల పాలిట మహాకాల్కగా ఈ ఉష్ణవాద ఎల్లమ్మ కొలిచిన వారికి కొంగు బంగారంగా వెలిసి ఉన్నది. ఈరోజు మరి జాతరలో చివరి మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి కొడివాల బియ్యం పోయడము తర్వాత ముక్కుపడుగు చెల్లించడం జరుగుతున్నది. మరి పుత్ర సంతానం కోసం కూడా మరి ముడుపులు కడితే తప్పకుండా పుత్ర సంతానం అందుతుంది. మరి అదేవిధంగా మరి పెద్ద ఎత్తున బంధువులను పిలుచుకొని కూడా మరి పట్నాలు వేయడం కూడా ఆచారంగా ఇక్కడ ఉంది. మరియు అదే విధంగా ఈ యొక్క జాతర మరి గురువారం రోజు భాషికాలు మరి అవరోహణ అంటే విప్పడం ద్వారా ఈ జాతర ముగుస్తుంది. జాతర ముగిసినా కూడా ప్రతి సంవత్సరం మొత్తం కూడా దేవాలయం తెరిచే ఉంటుంది భక్తుల సౌకర్యార్థం. మరి ఎప్పుడైనా వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించవచ్చు కాబట్టి భక్తులు గమనించగలరు. మరి ఈ యొక్క పోయిన సంవత్సరం కూడా COVID-19 సందర్భంగా జాతర జరపలేదు. ఈ సంవత్సరం కూడా చివరి 4 రోజులు మాత్రమే జాతర జరుగుతూ ఉంది. వచ్చినటువంటి భక్తులు తప్పకుండా మాస్క్ ధరించిన వారినే లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినందున ఈరోజు నిన్నటి నుండి దేవాలయం పునర్ప్రారంభం జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో రాగాలని కోరుతున్నాం. వారికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీరు, శానిటైజర్, మాస్కులు ధరించి అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మా తోటి డైరెక్టర్లు మరి ఆలయ సిబ్బంది అందరూ ఇక్కడ సౌకర్యాలు భక్తులను మెరుగుపరచడానికి ఇక్కడే శ్రమిస్తున్నారు. కాబట్టి ఇంకా 3 రోజులు పౌర్ణమిలోపు భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎమ్మెల్యే గారి కృషితో దేవాలయ అభివృద్ధి కొరకై ఒక మంచి ఒక ప్రణాళిక తయారు చేసినాము. ఈరోజు వరకు 2 సమీక్ష జరిగినాయి ఎమ్మెల్యే గారితో.